వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. గత కొన్ని రోజులుగా విశాఖలో శ్రీ విశ్వక్ జూనియర్ కాలేజ్ దాష్టికల్ అంటూ ట్రూత్ న్యూస్ ప్రచారం చేస్తున్న వరుస కథనాలకు విశేష స్పందన లభిస్తుంది. ఇటు ప్రజాప్రతినిధులు, స్టూడెంట్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా అడ్వకేట్స్ కూడా తమ పూర్తి మద్దతు ట్రూత్ న్యూస్కు తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్పై అనేక ఒత్తులు తీసుకొస్తుంది శ్రీ విశ్వ యాజమాన్యం. తమ బుజ్జగింపులకి లొంగకపోతే బెదిరింపులకు కూడా గురి చేసే పరిస్థితి కూడా క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్కి డిజిటల్ మార్కెట్గా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలు వెనకేసుకుంటున్న కొంతమంది ట్రూత్ న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రచారం చేయడాన్ని ఆపాలంటూ కూడా ముందుగా బుజ్జగింపులకు గురి చేస్తున్నారు. మాట వినకపోతే బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఈ లైవ్లో పాల్గొంటున్నారు మనతో పాటు పలకా శ్రీరామూర్తి, అడ్వకేట్ అండ్ నోటరీ పబ్లిక్ అండ్ హ్యూమన్ రైట్స్ లాయర్ మనతో ఉన్నారు. నమస్కారం శ్రీరామూర్తి. సార్, మొదటగా చెప్పండి, ఈ శ్రీ విశ్వ జూనియర్ కళాశాల ఒకటే కాదు, అనేక కళాశాలలు, అనేక ప్రైవేట్ కళాశాలలు తమ దందాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి అంటే ఏమని చూడవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు వారిని? సమాజంలోని స్వేచ్ఛగా జీవించండి, విద్యార్థులే రేపటి భారతదేశ పౌరులు, వాళ్ళ నుంచే దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగం కూడా మనకు హక్కులు కల్పించింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, విద్యార్థికి అన్ని విధాలు కూడా సాయం చేయవలసిన ఆవశ్యకత గవర్నమెంట్ పైన ఉంది, అట్లాగే విద్యాశాఖ పైన ఉంది, అట్లాగైతే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా కార్పొరేట్ ఏరియాల్లో కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, కార్పొరేషన్ కమిషనర్స్ కానీ, జోనల్ కమిషనర్స్ కానీ, సిటీ ప్లానర్స్ కానీ, వీళ్ళందరి పైన బాధ్యత ఉంది. విద్యార్థులు సక్రమంగా వెళ్తున్నారా లేదా, వాళ్ళ చదువుకి ఏ విధమైన ఆటంకం విద్యా సంస్థలు కల్పిస్తున్నాయా లేదా అది చూడవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. ఆ విధంగా ఈ రోజున సిటీ ప్లానర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్స్ కానీ వీళ్ళెవరూ కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు తప్ప వాళ్ళ యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడుతున్నాయా, వాళ్ళ స్టాండర్డ్స్ సరిగా ఉన్నాయా లేదా, ఆ విధంగా ఏవైతే విద్యా సంస్థలు రిజిస్టర్ అయిన విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి వెళ్తున్నాయా లేదా చూడట్లేదు వాళ్ళు. ఈ రోజున ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పరిమితులు ఇచ్చేయడం, పర్మిషన్స్ ఇచ్చేయడం, మీరు కాలేజీ ఎక్కడ పెట్టుకుంటాం మాకు అనవసరం, మీరు ఎంత ఫీజులు వసూలు చేసుకుంటారో మాకు అనవసరం, మాకు డబ్బులు ఇచ్చినట్టయితే సిటీ ప్లానర్ క్లియర్గా చెప్పేస్తున్నాడు మాకు, మీరు డబ్బులు ఇవ్వండి, మీరు ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోండి, మీరు రూల్స్ను అతిక్రమించినా సరే కూడా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పేసి ఈరోజు సిటీ ప్లానర్ చెప్పడం చాలా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇటువంటి ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేయాలి, అది ప్రభుత్వం చర్య తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఏ సంస్థలు అయితే వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నాయో, ముఖ్యంగా శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ, ఆ కాలేజీ విరుద్ధంగా అంటే గవర్నమెంట్కి విరుద్ధంగా, ఇంటర్మీడియట్ బోర్డుకి రూల్స్కి విరుద్ధంగా ప్లేగ్రౌండ్స్ లేకుండా, అలాగే క్లాసులు కండక్ట్ చేయడం, క్లాసులు ఎక్కడ కండక్ట్ చేస్తున్నా అపార్ట్మెంట్లో కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి భోజనాలు సెల్లార్లో పెడుతున్నారు, ఆ విధంగా పెట్టి ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రూమ్లో 20 మంది స్టూడెంట్స్ పెట్టడం, ఆ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న శ్రీ విశ్వ జూనియర్ కాలేజీని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఎవరైతే సిటీ ప్లానర్ ఉన్నారో, జోనల్ కమిషనర్ ఉన్న వాళ్ళు కూడా సస్పెండ్ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళి విద్యార్థుల జీవితాల్ని బాగు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ విధంగా శ్రీ విశ్వ జూనియర్ కాలేజీని వెంటనే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయమని చెప్పేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో వీళ్ళపై ఒక ఫిల్ వేసి ఎవరైతే ఈ శ్రీ విశ్వ జూనియర్ కాలేజీకి సపోర్ట్ చేస్తున్న ఆ అధికారులు, సిటీ ప్లానర్ని, వాళ్ళపైన మేము కేసు వేసి తక్షణమే వాళ్ళని విధుల నుంచి తొలగించడానికి ఏ విధంగా అయితే వెళ్ళాలో ఆ విధంగా మేము వెళ్తాం. ఆ విధంగా ఎవరైతే శ్రీ విశ్వ కాకుండా ఎనీ జూనియర్ కాలేజ్ ఆర్ ఎనీ కాలేజెస్ విద్యార్థుల జీవితాలతో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి, వాళ్ళని విధుల నుంచి తొలగించాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పేసి మేము కోరుచున్నాం. ఆ విధంగా వెళ్ళిన పక్షంలో నేను ఒక పిల్ వేసి ఏ కాలేజెస్, ముఖ్యంగా శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ ఏదైతే ఉందో వాళ్ళకి ఏ విధమైన పరిమితులు లేవు, వాళ్ళకి ప్లేగ్రౌండ్ లేదు, రూమ్స్లో ఒక్కొక్క అపార్ట్మెంట్లో కాలేజెస్ లేటండి, అపార్ట్మెంట్లో కాలేజెస్ పెట్టడం, క్లాసులు పెట్టడం, హాస్టల్ పెట్టడం, హాస్టల్లో ఒక్కొక్క రూమ్కి 20 మందిని పెట్టడం, ఇది చట్టరీత్యా నేరం, అలాగే రాజ్యాంగరీత్యా నేరం, విద్యా చట్టాన్ని ఉల్లంఘించడం కాబట్టి వాళ్ళు తక్షణమే
ఆ కాలేజీని లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే మరొక విషయం అండి, ఈరోజు 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకముందే గ్రామాల్లో సుమారు ఈ విశ్వ కాలేజీకి సంబంధించిన 150 మంది పిఆర్ఓలు, ఇంకా 10వ తరగతి పరీక్షలు అవ్వట్లేదు, రిజల్ట్ రాలేదు, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రైవేట్ కళాశాలలు కావచ్చు ప్రభుత్వ పాఠశాల నుంచి లిస్టు తీసుకొని తల్లిదండ్రులతో అప్పుడే మొదలు పెట్టేస్తున్నారు. 5,000 కట్టండి, 10,000 కట్టండి అని చెప్తూ తక్కువకే ఫీజులు ఉంటాయని చెప్తున్నారు. ఒకసారి ఫీజు కట్టేవారు జాయిన్ అయిన తర్వాత, ఏదైతే 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్ వీళ్ళు చేతికి అందిన తర్వాత అమాంతం ఫీజులు పెంచేస్తున్న పరిస్థితి ఉంది. 150 మంది పిఆర్ఓలు పెట్టి వీళ్ళు దందాలు కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే చట్టరీత్యా నేరం అండి. ఇప్పుడు వీళ్ళేంటంటే గ్రామీణ ప్రజానీకానికి అమాయకత్వాన్ని చూసుకొని వాళ్ళ అమాయక జీవితాలతోటి వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో మా కొడుకు పెద్దవాడు అవుతాడు, మంచి మంచి పొజిషన్లోకి వస్తారని చెప్పేసి వాళ్ళకున్న పొలాలను అమ్ముకొని తాలిగొడలు కూడా అమ్ముకొని విద్యార్థి స్టూడెంట్ బాగుపడతారని చెప్పేసి వాళ్ళ జీవితం బాగుంటుందని చెప్పేసి వాళ్ళ తాలిగొడలు కూడా అమ్ముకొని ఈ యొక్క కాలేజీలో జాయిన్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళు మసి పూసి మారేడికాయ చేసి వాళ్ళని భ్రమల్లో కల్పించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి జాయిన్ అవ్వండి మీకేం ఖర్చు ఎక్కువ అవ్వదని చెప్పడం, వాళ్ళ దగ్గర ఒక 5,000 తక్కువ ఇచ్చేట చెప్పేటప్పటికి ఒక తల్లిదండ్రులు కూడా 5,000 కదా పర్లేదు మీ కాలేజీ మంచిదన్న వాళ్ళకి మంచి కల్పి వాళ్ళకి గుడ్ అభిప్రాయం రాగానే ఎప్పుడైతే సర్టిఫికెట్లు వస్తాయో 10th క్లాస్ సర్టిఫికెట్లు అన్నీ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 4 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, లేకపోతే మీకు సర్టిఫికెట్ ఇవ్వడం అని చెప్పడం, ఆ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని మానసికంగా హింసిస్తూ అలాగే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇటువంటి వ్యక్తుల్ని తక్షణం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి ఆ ఏ విద్యా సంస్థ నుంచి అయితే వాళ్ళు వచ్చారో ఆ యొక్క విద్యా సంస్థ యొక్క లైసెన్స్ రద్దు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానిపైన మున్సిపల్ అధికారులు కానీ సిటీ ప్లానర్స్ కానీ వాళ్ళు తక్షణమే ఎవరు అసలు లైసెన్స్ ఇచ్చిన దానికి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళకి వాళ్ళకి లిమిటేషన్స్ ఉందా లేదా, వాళ్ళకి ఆ యొక్క సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఆ జూనియర్ కాలేజీకి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేదా, అవన్నీ లేకుండా పర్మిషన్ ఇచ్చినట్టయితే వెంటనే ఆ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చాలామంది అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు లంచ్ ఇస్తే మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పేసి జూనియర్ కాలేజీలు చెప్తున్నారు. ఆ విధంగా ఏర్పడిన కాలేజే ఈ విశ్వ జూనియర్ కాలేజీ. ఎక్స్ప్రెస్లో చాలా చాలా ఛానల్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్లీ ట్రూత్ న్యూస్ ఉంది, అలాగే సివిఆర్ న్యూస్ ఉంది. వీళ్ళు విద్యార్థులకి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం, వాళ్ళంతా బాగా వాళ్ళ తరపునని చెప్పేసి వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు మీరు ఎవరో కనుక్కోవడానికి అని చెప్పేసి ఈ విశ్వ జూనియర్ కాలేజీ శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ యాజమాన్యం వాళ్ళు బెదిరించడం, వాళ్ళు చంపుతానని చెప్పడం, ఆ విధంగా మాకు మున్సిపల్ కమిషనర్ తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలుసు, వాళ్ళు తెలుసు అని చెప్పేసి మీ అంతు చూస్తాం, మీ ఛానల్ లేకుండా చేసేస్తాం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ వాళ్ళ యొక్క పనిని కూడా వాళ్ళు. ఇక్కడ మరొక విషయం అండి, ఈరోజు సివిఆర్ కానివచ్చు, ట్రూత్ న్యూస్ కానివచ్చు ధైర్యంగా కథనాలు ప్రచారం చేసినప్పుడు సంస్థ యాజమాన్యం కూడా బేరచారాలు జరిపింది. అది సివిఆర్ కానివచ్చు, ట్రూత్ న్యూస్ కానివచ్చు ధైర్యంగా ప్రచారం చేసింది. ఆ తర్వాత థర్డ్ పార్టీ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా సివిఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి మీకు ఎంత కావాలి, ఎన్ని లక్షలు కావాలి, ఈ లింకులు తొలగించండి అంటూ కూడా ప్రలోభాలకు గురి చేసిన పరిస్థితి ఉంది. మాట వినకపోతే మాత్రం, మాట వెంట బుజ్జగింపులు, వినకపోతే బెదిరింపులు అనే దూరంలో వీరు వ్యవహరిస్తున్న పరిస్థితి. అంటే ఒక మీడియా ఛానల్స్ని కూడా కొన్ని ధైర్యం చేస్తున్నారంటే వీరు వెనక ఎవరున్నారనుకోవచ్చు, వీళ్ళు ధైర్యం ఏమనుకోవచ్చు? అసలు మీడియా సంస్థలు అంటే ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద కంట్రీ. ఈ సమాజానికి 4 స్తంభాలు ఉంటాయి, ఆ 4 స్తంభాల్లో ఒకటి మీడియా. అటువంటి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తున్న ఛానల్స్ ఇవి. అటువంటి ట్రూత్ న్యూస్ కానీ లేదా సివిఆర్ న్యూస్ కానీ వాళ్ళని ఈ శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ యాజమాన్యం ఒక రిప్రజెంటేటివ్ బ్రోకర్లు పంపించి వీళ్ళతో బేరసారాలు ఆడటం, మీరు మరి మేము ఎంత ఇస్తాం, మీరు మాకు మా సంస్థ గురించి లేని ఉన్నట్టు చెప్పండి, మంచి హైలైట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. సార్, ఇక్కడ ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒక ఫీజు నిర్ణయించింది. అయితే గ్రామీణ ప్రాంతాలు అయితే ఎంత తీసుకోండి, సిటీస్లో అయితే ఎంత తీసుకొని, మెట్రో సిటీస్లో అయితే ఎంత తీసుకొని, కానీ ఎక్కడ కూడా ప్రతి కాలేజీకి కూడా మీరు ఖచ్చితంగా నోటీస్ బోర్డు పెట్టాలి, ఫస్ట్ ఇయర్ కింద, సెకండ్ ఇయర్ కింద ఏ గ్రూప్కి ఎంత తీసుకుంటున్నారు అనేది నోటీస్ పెట్టాలని చెప్తున్నారు. కానీ ఏ కాలేజీలు కూడా ఎక్కడ నోటీస్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కనిపించట్లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి వీరిపై ఇంటర్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతి అధికారులు ఎక్కువైపోయారు. ఏ కాలేజీకైనా సరే బోర్డు లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క కాలేజీకి, ఆ జూనియర్ కాలేజీకి ప్లే గ్రౌండ్ ఉందా లేదా, స్వచ్ఛమైన ప్లేస్ ఉందా లేదా,
వెంటిలేషన్ ఉన్న ప్లేస్ ఉందా లేదా, విద్యార్థులకి బాగుంటుంది లేదా, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పారామీటర్స్. ఇవన్నీ పారామీటర్స్ ఉంటేనే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వాలి, అప్పుడే అప్రూవ్ చేయాలి. దాన్ని ఎవరు చేస్తారు? సిటీ ప్లానర్ చేస్తాడు, తర్వాత మున్సిపల్ కమిషనర్, జోన్ కమిషనర్స్ చేస్తారు. ఏ జోన్లో పెడితే ఆ జోన్ దాని ఫైనల్ రిపోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళంతా కూడా ఈ రిపోర్ట్ను విద్యాశాఖకి, రాష్ట్ర మంత్రి గారికి, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాలి. ఆ విధంగా ఎక్కడెక్కడ కూడా జరగట్లేదు. ఎస్పెషల్లీ దట్టు ఒక పారామీటర్ ఉంటుంది ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ గ్రూప్లో కూడా. ఒక్కొక్క గ్రూప్, సైన్స్ గ్రూప్ అయితే ఒక ఫీజు, ఆర్ట్స్ గ్రూప్ అయితే ఒక ఫీజు ఉంటుంది. దాన్ని అతిక్రమించుకుంటే ఆ ఏదైతే గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో ఆ టేబుల్ ప్రకారంగా ఏ కాలేజ్ అయినా సరే వెళ్ళవలసి ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న చాలా జూనియర్ కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే, ఇక్కడ ఉన్న అధికారులు కొనేయడం, అధికారులు సలహా వాళ్ళతో కొంతమంది పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ తీసుకోవడం, ఈ అధికారులు కొనేయడం, దాంతో వాళ్ళు ఆ పర్మిషన్ ఉందా లేదా లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కాలేజీలు ఓపెన్ చేయడం, ఒక ప్లే గ్రౌండ్ ఉండట్లేదు, ఒక క్లాసులు, ఒక అపార్ట్మెంట్లో క్లాసులు ఏంటండి, అపార్ట్మెంట్లో క్లాసులు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎస్పెషల్లీ దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పెట్టట్లేదంటే ఇక్కడ ఉన్న అధికారులు రిపోర్ట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఏమిస్తారంటే ఆయన అన్ని లైసెన్స్ ఇచ్చే ముందు వాళ్ళకి డబ్బులు లంచ్ ఇస్తే చాలు, వాళ్ళకి వీళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి రాసేయడం. ముందు స్పెషల్గా ఎవరైతే ఆ పారామీటర్స్ లేకుండా కాలేజ్ ఎవరైతే ఓపెన్ చేశారో అటువంటి కాలేజీని లైసెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఆ అధికారాన్ని తక్షణమే విధుల్ని తొలగించాలి. అలాగే ఆ కాలేజీ తాలూకా లైసెన్స్ని రద్దు చేయాలి. ఆ ప్రభుత్వం చేసినట్టయితే ఇంకొక కాలేజీ వెళ్ళగలదు. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న ఈ శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో, ధర్మరాజు అట, పేరైతే బాగుంది కానీ ఆయన చేసే అన్ని అధర్మాలే. విద్యార్థుల జీవితాలు ఏమైపోతే నాకు అనవసరం, నా సంస్థ బాగుపడ్డాదే లేదా, నేను నా చేతిలో మంత్రులు ఉన్నాడు, నా చేతిలో అధికారులు ఉన్నారు, నేను ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారు, నువ్వు టెలికాస్ట్ చేయడానికి అని చెప్పేసి ట్రూత్ బెదిరించడం. అంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తే లీగల్ నోటీసులు పంపిస్తా ఉంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ అ లాయర్ గా మీకు తెలియదు కాదు. లీగల్ నోటీస్ పంపించడానికి వాళ్ళకి ఏ విధమైన రైట్ లేదు. ఫస్ట్ వాళ్ళు లీగల్ నోటీస్ ఎప్పుడు పంపిస్తారండి? పంపించిన రైట్ ఎప్పుడు ఉంటుంది అంటే, గవర్నమెంట్ విధించిన ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళు జూనియర్ కాలేజ్ రన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఛానల్స్ వెళ్ళి మీకు ఇది లేదని చెప్పి బెదిరిస్తే అప్పుడు వాళ్ళకి నోటీస్ పంపించడానికి అవకాశం ఉంటుంది. తప్ప వాళ్ళకి అలా అసలు గవర్నమెంట్ ఇచ్చేది విధించిన రూల్స్నే వాళ్ళు పాటించుకుంటా మీ పైన మిమ్మల్ని బెదిరించడం, ట్రూత్ ఛానల్స్ కానీ ఈ ఛానల్స్ బెదిరించడం అనేది చట్టరీత్యాన్ని, వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలి ప్రభుత్వం. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పబ్లిక్ అందరూ కూడా తీసుకొచ్చి మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఆ విధంగా మేము లాయర్లందరూ కూడా మేము దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇటువంటి విద్యా సంస్థలకు లైసెన్స్ ఇచ్చిన అధికారుల్ని, ఇటువంటి విద్యా సంస్థల్ని తక్షణమే క్లోజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. లేని పక్షంలో మేము ఒక పిల్లు వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో పార్టీగా చేర్చవలసిన అవసరం ఉంటుంది. కావున ఈ శ్రీ విశ్వవిద్యాలయం ఏదైనా ఉందో ఆ జూనియర్ కాలేజీని తక్షణమే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్కి ఎగెనిస్ట్గా వెళ్తున్నారు కాబట్టి, అలాగే ఆ ట్రూత్ ఛానల్ని, సీవియర్ ఛానల్ని కూడా చంపిస్తానని చెప్పి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజాన్ని పనిచేస్తున్న ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద వాళ్ళు బెదిరించి లొంగ తీసుకొని, అధికారులు ఎలాగైతే లొంగ తీసుకున్నారో అలాగే వీళ్ళు కూడా లొంగ తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చిత్రహింసలకు గురి చేస్తున్న ఇటువంటి విద్యా సంస్థల్ని ఈ ధర్మరాజు ఎవరైతే ఉన్నారో అధర్మరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే ఆయన యొక్క శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ లైసెన్స్ రద్దు చేయాలి. అలాగే ఆయనకి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఎవరి దగ్గర అయితే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వీళ్ళు డబ్బు కలెక్ట్ చేశారో ఆ డబ్బు వాళ్ళకి వాపస్ ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళ 10th క్లాస్ సర్టిఫికెట్లు కలెక్ట్ చేసి తెచ్చుకునే అవి కూడా వాళ్ళ విద్యార్థులకు ఇవ్వాలి. లేని పక్షంలో విద్యార్థులందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అందరం కూడా తీసుకొచ్చి మేము విద్యా సంస్థ దగ్గర, తర్వాత కమిషనర్ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఎవరైతే కమిషనర్, జోనల్ కమిషనర్ కానీ, సిటీ ప్లానర్ కానీ వాళ్ళకి సహకరించినారు కాబట్టి వాళ్ళపైన సూర్యనాన్న అనుకుంటాను ఆయన పేరు, సూర్యనాన్న సిటీ ప్లానర్ ఉన్నారు, అలాగే
ధర్మరాజు పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి సురేష్ కుమార్ సిటీ ప్లానర్, సిటీ ప్లానర్ సురేష్ కుమార్ గారు మీకు మేము మరలా మరలా చెప్తున్నాము, యాజ్ అడ్వకేటే మీకు చెప్తున్నాము, మీరు ఏదైనా సరే లైసెన్స్ ఇచ్చేటప్పుడు మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు పక్కాగా గవర్నమెంట్ రూల్స్ కానీ లేకుండా కానీ మీరు లైసెన్స్ ఇచ్చినట్టయితే మీ పైన ఒక కోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అవినీతి పరులకి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది నాకు. ఆ విధంగా మీరు మరలా వెళ్ళినట్టు కానీ తెలిసిందా? అలాగే ఛానళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళు, సమాజం కోసం పనిచేస్తున్న ట్రూత్ ఛానల్ని చీవర్ ఛానల్ని మీరు బెదిరించవలసిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు వాళ్ళపైన? అంటే మీరు వాళ్ళ దగ్గర ఏమైనా లంచం తీసుకున్నారా? మీరు వాళ్ళ కొమ్మక్కి అయిపోయారా? లేకపోతే మీకు ఆ విద్యా శ్రీ విశ్వవిద్య సంస్థలో ఏమైనా మీకు వాటా ఉందా? ఇవేమి లేనట్టయితే మీరు తక్షణం వాళ్ళపై చర్య తీసుకొని వెంటనే ఆ కాలేజ్ తాలూకు లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ఎ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ నార్మ్స్ ప్రకారం తరగతి తరగతికి గ్యాప్ ఉండాలి. హాస్టల్ ఫెసిలిటీ పెట్టినప్పుడు ఫైర్ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు బయట సురక్షితంగా తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలి. కానీ ఎక్కడ ఫైర్ పైప్ లైన్స్ కనిపించవు, ఎక్కడ ఫైర్ స్టాపర్స్ కూడా కనిపించవు. మరి ఈ జిల్లా ఫైర్ అధికారులు ఏం చేస్తున్నారు అనుకోవచ్చు ఈ విషయంలో? దేనండి, ఈ ఎవరైతే ఉన్నారు ఈ కార్పొరేట్ కాలేజెస్ ఏమని చేస్తారంటే వాళ్ళు పొలిటికల్ లీడర్ని మేనేజ్ చేయడం, పొలిటికల్ లీడర్లు వెనకాల తిరిగినట్టు ఫోటోలు తీసుకోవడం, ఆ విధంగా అధికారుల దగ్గరికి వెళ్ళడం. అధికారులు కూడా కొంచెం భయపడతారు కదా, వాళ్ళ అధికారులు బెదిరించడం, వాళ్ళకి కొంతమంది లంచాలకు లోపడుతున్నారు, లంచాలు ఇచ్చడం, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చేసుకోవడం, వీళ్ళకి ఇక్కడ ఏమి లేకపోయినా కూడా పర్మిషన్ తెచ్చేసుకోవడం, వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళని చంపుతాం, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే మీ అంతు చూస్తాం అని చెప్పేసి వాళ్ళని కూడా అధికారులు కూడా బెదిరించడం, ఇటువంటి గుండా మూకల కింద తయారయ్యాలంతా కూడా. నిన్న మరొక విషయం సార్, నిన్న ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన కథనాల్లో కూడా వీడియోస్ కూడా మనం చూపించడం జరిగింది. ఏదైతే ఆ పదం కూడా మనం డిబేట్లో వాడకూడదు, కానీ పశువుల సంతకి పశువులు ఎలా అయితే తరలిస్తారో అటువంటి వ్యాన్స్లో, టాటా ఏసీ వ్యాన్స్లో పైన ఎటువంటి తెర కూడా లేదు, దానికి విపరీతమైన ఎండలు ఉన్నాయి వైజాగ్లో. ఒక వ్యాన్లో 40 నుంచి 50 మంది విద్యార్థులు కూడా దారుణంగా తరలిస్తున్న పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేనండి, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం, చెప్పండి. ఏమనుకుంటున్నారంటే విద్యార్థులు ఏమైపోతే నాకు అనవసరం, వాళ్ళు నాకు నేను పెట్టిన సంస్థ ఎదగాలి, నేను ఎదగాలి, సమాజం ఎలా పోతే నాకంటే అనే ధోరణితోటి వీళ్ళు ఈ కూలీలు ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాన్ల పైన విద్యార్థుల్ని తరలించడం, అసలు విద్యా సంస్థకి ఒక వ్యాన్ లేకుండా, ఆ కార్పొరేట్ది తాలూకా రూమ్స్ లేకుండా, గ్రౌండ్ లేకుండా, వాళ్ళకి ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా, అసలు లైసెన్స్ ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ చర్య. ఇది మీరు చూడండి, విద్యార్థులు ఏ విధంగా వీళ్ళు వ్యాన్స్లో తరలిస్తున్నారు మిట్ట మధ్యాహ్నం 12:10. ఇవి విద్యా సంస్థలు, ఈ శ్రీ విశ్వ విద్యా సంస్థ విద్యార్థులలో కూడా మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఒకసారి కెమెరామెన్ జూమ్ చేయండి ఒకసారి. సరే, ఈరోజు ప్రముఖ కార్పొరేట్ కళాశాలను చెప్పుకుంటూ ఆల్ ఇండియా లెవెల్లో 1వ ర్యాంక్ సాధించాలని గొప్పలు చెప్పుకునే చాలా కళాశాలలు ఉన్నాయి. విశ్వ ఒకటే కాదు, శ్రీచైతన్య కానివచ్చు, నారాయణ కానివచ్చు. చాలామంది విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక, చదువులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు పేరెంట్స్కి చెప్పుకోలేక, అటు టీచర్స్కి చెప్పుకోలేక వాళ్ళ వాళ్ళు మదన పడి పసిమొగ్గలు చిదిమేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే హ్యూమన్ రైట్స్ లాయర్గా ఎన్నో కేసులు వాదించిన అనుభవం కూడా మీకుంది. చాలా విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు టార్గెట్లు పెట్టుకున్నారు. ఒక ఎగ్జామ్స్లో ఏదైనా మార్కులు వచ్చినట్టయితే విద్యార్థులకి వాళ్ళకి లేనివన్నీ కూడా కల్పిస్తూ, భ్రమలు కల్పిస్తూ వాళ్ళని విద్యార్థుల వికాసాన్ని పాడు చేస్తున్నారు. వికాసాన్ని పాడు చేస్తూ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా సంస్థ ఈ 1st ర్యాంక్ వచ్చింది, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి ఇట్లాగా బేడ ప్రసారం చేస్తూ విద్యార్థుల తాలూకు మైండ్ని, వాళ్ళ ప్రసి హృదయాల్ని చిత్రహింసలు చేస్తున్న ఇటువంటి కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ అనే వాళ్ళు వ్యాపార దృష్టితోటే ముందుకెళ్తున్నారు తప్ప విద్యార్థి యొక్క జీవితం గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ, ఈ దేశ భవిష్యత్తు గురించి కానీ, లేదా ఈ సమాజం యొక్క భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితి అయితే ఎక్కడా కనపడలేదు. ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజ్ కార్పొరేట్ కాలేజీలు మ్యాక్సిమం ఏం చేస్తున్నాయంటే అన్నీ కూడా వాళ్ళ దగ్గర అతి ఎక్కువగా ఫీజు వసూలు చేయడం, మీరు కలెక్టర్ అయిపోతారు, మీరు ఇంజనీర్స్ అయిపోతారు, మీరు పోలీస్ ఆఫీసర్స్ అయిపోతారని చెప్పేసి వాళ్ళ మైండ్లో అసలు వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అవేవి చూడకుండా వాళ్ళపైన వృద్ధి, వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని పాడు చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ తోటి జీవితాలతో ఆడుకుంటున్నారు చాలా కార్పొరేట్ సంస్థలు. ఇటువంటి కార్పొరేట్ సంస్థలని మీరు విద్యా మినిస్టర్ గారు, అలాగే అధికారులు, ఉన్నతాధికారులు, విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇటువంటి కార్పొరేట్ కాలేజీల పైన వెళ్ళి ఒక సర్వే చేసి
వాళ్ళ పైన తగు చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాలు బాగు చేస్తారని చెప్పేసి ఉన్నతాధికారులను నేను ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా విద్యార్థుల జీవితాలను బాగు చేసినట్టయితే ఈ విద్యార్థులు దేశ భవిష్యత్తుని ప్రపంచ దేశాల్లో బాగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి విధంగా విద్యార్థులు వెళ్ళేటట్టు ఆ విధంగా వెళ్ళాలంటే ఈ కార్పొరేట్ కాలేజీల్ని తక్షణమే మీరు తనిఖీలు చేసి ఏవైతే గవర్నమెంట్ నార్మ్స్ని పాటించట్లేదో అటువంటి కాలేజీలన్నీ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము ఉన్నతాధికారులని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి గారిని మేము కోరుచున్నాం. అసలు విశాఖలో ఇంటర్మీడియట్ బోర్డు ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఎందుకంటే ఎన్ని అనేక కళాశాలలు ఈరోజు ఉత్తరాంధ్రకు ముఖదారమైన విశాఖలలో ఉన్నాయి. అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకొని ఇటు అనకాపల్లి, పాడేరు, అదేవిధంగా మన్నెం జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు చదువుల కోసం విశాఖకు వస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ అధికారులు తనిఖీలు చేసినట్టు కానీ, కేసులు ఫైల్ చేసినట్టు కానీ, మీడియా దృష్టికి కానీ, కనీసం మీ దృష్టికి కానీ రాలేని పరిస్థితి గత ఒక సంవత్సరంలో లేదా రెండు సంవత్సరాలు మనం చూసుకున్నాం. అంటే ఇంటర్మీడియట్ అధికారులు అసలు ఏం చేస్తున్నట్టు వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొని? ఇది అందరూ కాదు కదండి, కొంతమంది ఉన్న అధికారులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బెదిరింపులు భయపడడం ఒకటి, పొలిటికల్ ప్రెజర్స్కి భయపడడం కొంతమంది ఉంటారు. కొందరు లంచాలకి అలవాటు పడిపోయారు. వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా ఏవే చూసుకుంటున్నారు తప్ప విద్యార్థుల జీవితం ఏమవుతుంది, దేశ భవిష్యత్తు ఏమవుతుంది, విద్యార్థులే లేకపోతే దేశ భవిష్యత్తు ఎట్లా వెళ్తుంది అని ఆలోచించే అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మ్యాక్సిమం అధికారులు ఏం చేస్తున్నారంటే నా పని నాకు అయిపోయిందా లేదా, నాకు కావాల్సిన నాకు వచ్చిందా లేదా, వీళ్ళతో బెదిరింపులు నేనెందుకు పడాలి, నా ట్రాన్స్ఫర్ నేనెందుకు చేయించుకోవాలి, వాళ్ళతో దెబ్బలు నేనెందుకు తినాలి అని చెప్పేసి కొంతమంది అధికారులు. కానీ కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరైతే స్ట్రిక్ట్ అధికారులు ఎవరన్నా మేమందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. విద్యార్థుల జీవితాలతో కొన్ని కళాశాలలు, జూనియర్ కళాశాలలు కానీ లేకపోతే కార్పొరేట్ కళాశాలలు కానీ ఇవన్నీ కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి వాళ్ళపైన తగు చర్యలు తీసుకొని విద్యార్థుల జీవితాన్ని బాగుపడతారని, వాళ్ళ సక్రమ మార్గంలో వెళ్ళటానికి అవకాశం కల్పిస్తారని, ఆ విధంగా ఈ దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తారని ఆ మంచి అధికారులందరికీ కూడా నేను వినిపించుకుంటాను. సరే, ఈరోజు నిజాయితీగా కథనాలు ప్రచారం చేస్తే మాపై బురద జల్ల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బుజ్జగింపులకి, బెదిరింపులకి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ కథనాలు ఆపేస్తే అమ్ముడుకుపోయామంటున్నారు. అసలు ఈ ఫోర్త్ స్టేట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మీడియా ఛానల్స్ పరిస్థితి ఏంటి? నిజాయితీగా పనిచేస్తే బెదిరిస్తూ ఉన్నారు, ఒకవేళ కథనాలు ఆపేస్తే అమ్ముడుకుపోయామంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు యాజ్ ఎ లాయర్గా? ఏ ఛానల్ అయినా సరే సమాజం కోసం పనిచేస్తున్న ఏ ఛానల్ పైన అయినా కానీ ఎవరన్నా ఇటువంటి దుర్మార్గులు, ఈ ధర్మరాజు కానీ లేదా శ్రీ విశ్వవిద్యాలయం కానీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కానీ, అలాగే వీళ్ళు ఒక మార్కెటింగ్ బ్రోకర్లు పెట్టి ఆ డిజిటల్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఎవరైతే సమాజం కోసం పనిచేసిన ఛానల్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు బెదిరిస్తున్న ఇటువంటి వ్యక్తుల్ని మీరు మా దృష్టి తీసుకొచ్చినట్టయితే తక్షణమే వాళ్ళపైన మేము ఒక ఫీల్డ్ వేసి ఆ యొక్క ఏ జూనియర్ కాలేజీలు కానీ కార్పొరేట్ కళాశాలను కానీ మేము క్లోజ్ చేయడానికి మా శక్తివంతం లేకుండా యాజ్ ఎ హ్యూమన్ రైట్ లాయర్గా నేను ముందుకెళ్తాను. మీకు ఏ విధమైనా సరే ఇబ్బంది కలిగినట్టయితే ఇటువంటి కార్పొరేట్ కళాశాలల అక్రమ మేనేజ్మెంట్ నుంచి కానీ వచ్చినట్టయితే, ఎందుకంటే మీరు ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తులు, ఈ దేశ అభివృద్ధి కోసం పనికొచ్చే వ్యక్తులు, విద్యార్థుల్ని బాగు చేసే ముందు తీసుకెళ్లే వ్యక్తులు ఎవరున్నారంటే ఈ ఫోర్త్ స్టేటే. అందులోని ఎస్పెషల్లీ ఈ ట్రూత్ ఛానల్ కానీ లేకపోతే సీవియర్ ఛానల్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకెళ్ళి ఈ సమాజాన్ని బాగు చేయాలన్న వాళ్ళంత వంతుగా ఈ సమాజాన్ని బాగు చేయాలి అన్న దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి మేము ధన్యవాదాలు మా తరఫున. వాళ్ళపైన ఎవరైనా కానీ ఎంత స్థాయిలో ఉన్నా కానీ వెళ్ళి వాళ్ళపైన కానీ దాళ్ళు కానీ ఏదైనా చేసినట్టయితే కబడదారు చెప్తున్నాను మీకు. సమాజం కోసం పనిచేస్తున్న చాలా పైన ఎవరైనా అక్రమార్కులు కానీ దుర్మార్గులు కానీ దాడి చేసినట్టయితే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం, కబడదారు. సమాజం కోసం పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా మీరు ఎవరైతే గుండాగా బిహేవ్ చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి ఏ స్టేజ్కి వెళ్ళడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మా ఉత్తరాంధ్ర లాయర్లు కానివ్వండి, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న లాయర్లు అందరూ కూడా ఈ సమాజం కోసం పనిచేసే వ్యక్తికి అందరికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. అలాగా పనిచేస్తున్న వ్యక్తులపై, దాడి చేసిన వ్యక్తులపైన మాత్రం మేము కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా వెనుకంజ వేయం. కావున ఈ సమాజం కోసం పనిచేస్తున్న ట్రూత్ ఛానల్ కానీ, సీవియర్ ఛానల్ కానీ, ఎనీ ఛానల్స్, సమాజం కోసం పనిచేస్తున్న ఛానల్కి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. వాళ్ళు న్యాయం చేయడానికి వాళ్ళ సపోర్ట్గా మేము ఎప్పుడు ఉంటాం.
ఈరోజు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయంటే కేవలం పోటీ మాత్రమే బట్టి చదువులు పట్టించి ర్యాంకుల వేటలోనే పడుతున్నారు తప్ప ఉదయం 6 గంటల నుంచి మొదలైన తరగతి గదులు రాత్రి 10:30 దాకా కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలసిపోయిన విద్యార్థులు కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకోవడానికి వెళ్తే అక్కడ మరీ దౌర్భాగ్యమైన పరిస్థితులు. అతి చిన్న బాత్రూమ్ వంటి బెడ్రూమ్స్లో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు అదేవిధంగా 3 ఏదైతే రైల్లో మనం బెర్తలు చూస్తామో ఆ మాదిరిగా మేము విజువల్స్ కూడా ప్లే చేయడం జరిగింది. 3 బెర్తలు ఇరుక్కైన గదులు 6 విద్యార్థులు పెడతా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి వ్యాపార దృక్పథంతో వెళ్తున్నారు తప్ప విద్యార్థుల జీవితం ఏమవుతుందో ఆలోచించట్లేదు. వాళ్ళ వ్యాపారం బాగుండాలి, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ లాభాలు వచ్చేయాలి. దానికి ఏ విధంగా ఎవరినైతే ఎవరిని మోసం చేయగలుగుతారు? విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేయగలుగుతారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏంటంటే నా కొడుకు చదువుకుంటే పెద్దవాడు అవుతాడు, వాడి జీవితం బాగుంటుంది, వాడి భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇటువంటి చీటింగ్ చేసే వాళ్ళకి మత్తులో పడిపోతారు. ఎందుకంటే ఈ చీటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక స్కిల్ ఉంటుంది, వాళ్ళు ఎలాగ మసిపూసి మారడిగాడి చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు లాక్కోవాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి కార్పొరేట్ కళాశాలలన్నీ కూడా ఆ విధంగా వెళ్ళడం చట్టరీత్యా నేరము. ఎందుకంటే అది విద్యార్థి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దవలసిన ఈ కాలేజెస్లో ఆ విధంగా వెళ్ళినట్టయితే వాళ్ళ జీవితాలు పోతున్నాయి. వాళ్ళ జీవిత విద్యార్థుల జీవితాలు పాడైందంటే ఆటోమేటిక్గా సమాజం పాడవుతుంది, దేశం పాడవుతుంది. ఆ విధంగా వెళ్ళిన కార్పొరేట్ కాలేజీలు కానీ ఏమైనా కనిపించినట్టయితే, మీ దృష్టికి వచ్చినట్టయితే అది మాకు ఇన్ఫామ్ చేస్తే మేము యాజ్ ఏ హ్యూమన్ రైట్ లాయర్గా నేను వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కానీ వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ విధంగా మీరు సమాజానికి చేస్తున్న ఈ సేవను మేము కొనియాడుతున్నాం. ఆ విధంగా మీరు ఎవరైతే ఇటువంటి అక్రమార్గంలో వెళ్తున్నారో, ఈ అధర్మాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీరు మా దృష్టి తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా మేము గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ లాయర్గా విశాఖలోనే మీకు మంచి పేరు ఉంది. ఎంతోమంది అభాగ్యులకు మీరు వాదించిన కేసుల వల్ల కూడా న్యాయం జరిగింది. మీతో ట్రూత్ న్యూస్ నిర్వహించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దందాలపై కూడా మీరు డిబేట్స్కి రావడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ట్రూత్ న్యూస్, అనేక ఛానల్స్లో మీరు ఎన్నో లైవ్ డిబేట్స్ ఇచ్చిన అనుభవం అపారమైన అనుభవం ఉంది. మరి అటువంటి సమయంలో ఇంత యథేచ్ఛగా వీళ్ళు మీడియా ఛానల్స్కి కానీ మీడియా ఛానల్స్ ప్రతినిధులకు కానీ డిజిటల్ మార్కెటింగ్ మాఫియా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే శ్రీ విశ్వ యాజమాన్యం పక్కన పెడితే వాళ్ళతో సంబంధం లేని డిజిటల్ మార్కెటింగ్ మాఫియా బహిరంగంగా బెదిరింపులకు గురి చేస్తుంది. వారిని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? వారికి ఎటువంటి కేసులు నమోదు చేయొచ్చు అంటారు? వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ పెట్టొచ్చండి. ఎందుకంటే సమాజం కోసం పనిచేస్తున్న ఛానల్ ఏదైతే ట్రూత్ ఛానల్ అయితే ఉందో, మిగతా అన్ని ఛానల్ కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి ఈ వ్యక్తుల తాలూకా లిస్ట్ మాకు ఇచ్చినట్టయితే వాళ్ళపైన నేను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించవచ్చు, దౌర్జన్య కేసు పెట్టించవచ్చు, 420 కేసు కూడా పెట్టించవచ్చు. ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం. ముందుకెళ్ళి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో 24 అవర్స్ కూడా పనిచేయడానికి మేము అయితే సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీ కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో, విద్యార్థుల జీవితాలతో ఎవరైనా ఆడినట్టయితే వాళ్ళ అంతు చూడడానికి మేము ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాం. మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే మిమ్మల్ని వెంటాడి మీ యొక్క అక్రమ వ్యాపారాల్ని, ఈ అక్రమ విద్యా సిస్టమ్ని మిమ్మల్ని క్లోజ్ చేయించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందాం. ఆ విధంగా అధికారులు చాలామంది ఉన్నారు, వాళ్ళు అధికారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఏవైతే ఇటువంటి కళాశాలలు ఏవైతే కార్పొరేట్ కళాశాలలు అయితే ఉన్నాయో అక్రమంగా ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకురండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. మా తరఫున మీరు కోర్టులో కేసులు వేసి వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలామంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇదే మంచి అధికారులు ఉన్నారు, సమాజం కోసం పనిచేసే అధికారులు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా మీ పైన ఎవరైనా కానీ ఇటువంటి గోండా సంస్థలు కానీ, ఇటువంటి గోడా జూనియర్ కాలేజీలు కానీ, కార్పొరేట్ కాలేజీలు కానీ మిమ్మల్ని బెదిరించడం కానీ మీ పైన ఏమేమి చర్యలు చేసినట్టయితే, మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తక్షణమే వాళ్ళపైన మేము కేసు పెడతాం. కేసు పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునేటకు చట్టట్టు ప్రభుత్వం పైన మేము ఒత్తిడి తీసుకురావడానికి అయితే మేము కూడా సిద్ధంగా ఉంటాం. ప్రజా ప్రయోజనాల నిమిత్తం మీరు ఎన్నో పిల్లలు వేసిన అనుభవం మీపై ఉంది. ఈరోజు శ్రీ విశ్వ జూనియర్ కాలేజ్పై యాజ్ ఎ లాయర్గా, యాజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీరు పిల్లలు వేసినట్టయితే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు, వారు పెట్టమని చర్యలు తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ వారికి మేము హెచ్చరిస్తున్నాం, మీరు ప్రభుత్వం విధించిన రూల్స్ని రెగ్యులేషన్ అతిక్రమించి అధికారులను భయపెట్టి ఛానళ్ళు భయపెట్టి మీరు మీ యొక్క వ్యాపారమే ముఖ్యంగా ముందుకెళ్తూ విద్యార్థుల జీవితాలతోటి, విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతోటి ఆడుకుంటూ అధికారులను బెదిరిస్తూ లంచగొండ అధికారులకు మీరు లంచం ఇచ్చి, అలాగే ఛానళ్ళు సమాజం కోసం పనిచేస్తున్న ఛానళ్ళ పైన మీరు దౌర్జన్యం చేస్తున్నారు, కావున మీ పైన అటెంప్ట్ మర్డర్ కేసు మీ మీద పెట్టడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఆ లైసెన్స్ రద్దు చేయడానికి మేము ముందుకెళ్ళి
నేను రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ముఖ్యమంత్రి గారితో విద్యాశాఖ మంత్రి గారితో కూడా కలిసి ఈ యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో శ్రీ విశ్వ విద్యా సంస్థ ఎస్పెషల్లీ ధర్మరాజ్ అని చెప్పుకుంటున్న ధర్మరాజ్ గారు మీకు చెప్తున్నాం మీరు గాని ప్రభుత్వం విధించిన రూల్స్ గాని అతిక్రమించినట్టయితే మీ పైన చర్య తీసుకోవడానికి నేను విద్యాశాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది అలాగే హైకోర్టులో మీ పైన ఒక పిల్లి వేయడం కూడా జరుగుతుంది ఈరోజు కాలేజీకి సంబంధం లేని థర్డ్ పార్టీ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు లక్షలాది రూపాయల ప్యాకేజ్ కాలేజీల వద్ద తీసుకొని సోషల్ మీడియాలో అడావడి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఎరాస్తున్నారు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తూ జస్ట్ అడ్మిషన్ చేయిస్తూ ఉన్నారు అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు వాళ్ళు నియంత్రించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వారిపై ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవరు నిలిపించారు ఆ యొక్క పర్టికులర్ కాలేజీ వ్యవస్థే కదా అంటే మేనేజ్మెంటే వీళ్ళు నియమిస్తుంది ఇప్పుడు ఆ డిజిటల్ మార్కెటింగ్ కూడా వాళ్ళు విద్యార్థులే వాళ్ళు వెళ్ళుకోవాలి ఉద్యోగాలు లేక ఉపాధి కోసం వాళ్ళు ఎక్కడ వీళ్ళు ఏది చెప్తారు చేయడానికి విద్యార్థులు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు మనం అంటానికి ఏం లేదండి ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేక వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు ఉద్యోగం లేక పాపం వాళ్ళు తినడానికి తినలేని పరిస్థితులు ఉండి వాళ్ళు జాయిన్ అవుతున్నారు సో వాళ్ళపైన మేము ఏమి చర్య తీసుకోవడానికి అవ్వదు ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహించి అమాయక స్టూడెంట్స్ని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం మీకు ఇంత జీతం ఇస్తామని చెప్పి వాళ్ళ చేత తప్పుడు మార్గంలో ముందుకెళ్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఈ సమాజాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అటువంటి యాజమాన్యాలకి మేము హెచ్చరిస్తున్నాం మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమాయక గిరిజన ప్రజల్ని అమాయక గ్రామీణ ప్రజల్ని విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ఇవి కూడా మీరు హింసిస్తున్నారు ఆ విధంగా మీరు ఈ సమాజానికి ద్రోహం చేస్తున్నారు ఈ సమాజం నాశనం చేయడానికి మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి మీ పైన చర్య తీసుకుంటాము ఆ విధంగా మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపిస్తూ విద్యార్థుల జీవితాలతో ఎవరైతే ఆటలు ఆడుతున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం ఆ విధంగా మీ యొక్క విద్యా సంస్థ యొక్క లైసెన్స్ రద్దు అయ్యే వరకు కూడా మేము ఏ కార్యక్రమం చేయడానికైనా మేము ముందుకుంటాం మీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం విద్యార్థుల తల్లిదండ్రుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ యొక్క విద్యా సంస్థ ముందు పెద్ద ధర్నా చేసి అలాగే కలెక్టర్ ఆఫీస్ గారి ముందు ధర్నా చేసి ఒక మెమోరాండం ఇచ్చి మీ యొక్క ఆగడాల్ని మీ కృత్రిమ ఆగడాల్ని మీ దౌర్జన్యాల్ని కూడా బయటపెట్టి మీ యొక్క సంస్థని క్లోజ్ చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీరు చాలా ఛానల్స్ని సమాజం కోసం పనిచేస్తున్న ఛానల్స్ని ఎస్పెషల్లీ ట్రూత్ ఛానల్ టీవీఆర్ ఛానల్ అనేక ఛానల్ మీరు భయపడుతున్నారని మాకు వచ్చిన సమాచారం దీనిపైన మీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికైనా ఆపి మీరు గవర్నమెంట్ విధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు పాటించవలసిన అవసరం ఉంది లేని పక్షంలో మీ పైన చర్య తీసుకోవడానికి మీ అధికారులతో కలిసి మేము మీ పైన చర్య తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు అమ్మఒడి కానివచ్చు విద్యా వసతి కానివచ్చు విద్యా దీవెన కానివచ్చు ఈరోజు చిన్నపిల్లలు తినే చాక్లెట్ నుంచి చెక్కి వరకు కూడా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెక్ చేసిన తర్వాత ఇస్తున్నారు వాళ్ళు తిరిగే బ్యాగులు కానివచ్చు షూస్ కానివచ్చు మరి ఇంత అడావడి చేస్తున్నప్పుడు ఇటువంటి కార్పొరేట్ కళాశాల దందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ రాలేరండి ప్రతి దగ్గరికి అక్కడ దానికి సంబంధించి విద్యాశాఖ సంబంధించి అధికారులు ఏ ఏరియాకి ఆ ఏరియా ఉంటారు వాళ్ళ బాధ్యత ఏంటి వాళ్ళ డ్యూటీ ఏంటి ఇటువంటి కాలేజెస్ అసలు ప్రభుత్వం ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తున్నాయా లేదా అటువంటి వ్యవస్థలపైన వెళ్ళి ఆ సంస్థల దగ్గరికి వెళ్ళి చెక్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్టు ఆ విద్యాశాఖ మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదా ఉన్నత అధికారులు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు అలాగే ప్రొఫెసర్స్ ఉంటారు ఈ పేపర్స్ తయారు చేసే వాళ్ళు కానీ వాళ్ళందరికీ తెలియపరిచి ఈ విద్యా సంస్థ ఇలాగా మీరు విధించిన రూల్స్ని పాటించట్లేదు కావున ఆ యొక్క లైసెన్స్ రద్దు చేయవలసిందిగా మీకు కోరుచున్నామని చెప్పేసి ఆ యొక్క లోకల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా వెళ్ళాలి కొంతమంది అధికారులు కొంచెం లంచాలకు అలవాటు పడ్డారు కొంతమంది అధికారులు అయితే బెదిరింపులకు భయపడుతున్నారు ఎలాగైతే మీ ఛానళ్ళు ఎలాగే బెదిరిస్తున్నా అలాగే అధికారులు కూడా కొంతమంది పొలిటికల్ పవర్స్ ఉపయోగించాలి బెదిరిస్తున్నారు ఆ విధంగా కానీ ఏ యొక్క అధికారునిపైనైనా కానీ ఇటువంటివి దౌర్భాగ్య సంస్థలు ఏమన్నా కానీ మీ పైన దాడి చేసినట్టయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టయితే మీ తరఫున మేము కూడా కోర్టులో వర్క్ చేయడానికి మీరు విద్యార్థుల జీవితాలు బాగు చేయడానికి మీరు ముందుకెళ్ళండి ఆ విధంగా మీ వెనకాతలు ఎప్పుడు కూడా న్యాయపరంగా కూడా మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం ఆ విధంగా మిమ్మల్ని మేము రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది అటువంటి మంచి అధికారులని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది అలాగే
సమాజం కోసం పనిచేస్తున్న ఛానల్ పైన దాడి చేస్తున్న వ్యక్తుల పైన చర్యలు తీసుకునే బాధ్యత మా పైన ఉంది. అలాగే సమాజం కోసం పనిచేస్తున్న ఈ ఛానల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ విధంగా మేము ముందుకెళ్తాం. ముందుకెళ్ళి ఎవరైతే అక్రమార్కులు దుర్మార్గులు విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న ఇటువంటి శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ వ్యవస్థలపైన చర్య తీసుకోవడానికి మేమెప్పుడు కూడా ముందుంటాం. ఆ విధంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాం. విద్యార్థుల భవిష్యత్తుని దేశానికి ఉపయోగించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ కూడా చేస్తాం. ఆ విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న సంస్థల్ని అంతు చూడటానికి కూడా మేము ముందుంటాం. ధన్యవాదాలు శ్రీరామూర్తి గారు. సమాజం కోసం విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్న ట్రూత్ న్యూస్ ఛానల్కి, సీవియర్ ఛానల్కి, ఇతర న్యూస్ ఛానల్కి అండగా ఉంటామని, అవసరమైతే వీళ్ళకి సపోర్ట్గా విద్యా ఈ శ్రీ విశ్వ జూనియర్ కళాశాలపై కేసులు పెడతామని, ధర్నాలు చేస్తామని ఉత్తరాంధ్ర లాయర్ అందరి తరఫున నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్న ట్రూత్ న్యూస్ ఛానల్కి అండగా ఉంటామని చెప్తున్నారు అడ్వకేట్ అండ్ నోటరీ పబ్లిక్ హ్యూమన్ రైట్స్ లాయర్ పలక శ్రీరామూర్తి గారు. ఎస్, ట్రూత్ న్యూస్ ఛానల్ నుంచి కూడా ఈరోజు శ్రీ విశ్వ జూనియర్ కళాశాల యాజమాన్యానికి మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఎంతమంది పేద విద్యార్థులకి మీరు ఉచితంగా చదివిస్తూ ఉన్నారు? ఎంతమంది పేద విద్యార్థులకు మీరు ఫీజులో రాయితీ ఇస్తూ ఉన్నారు? నిజంగా గవర్నమెంట్ పెట్టిన నార్మ్స్ ప్రకారమే మీ కళాశాల మెయింటైన్ చేస్తున్నారా? మీకున్న గ్రౌండ్స్ ఏంటి? అసలు తరగతి గదులు ఎంత వెడల్పులతో ఉన్నాయి? ఒక చిన్న బాత్రూమ్ వంటి బెడ్రూమ్లో మీరు ఎంతమంది విద్యార్థులు కుక్కేస్తున్నారు? మండి టెండ్లో విద్యార్థులు పశువుల మాదిరి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించినందుకు మీరు మాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ బుజ్జగింపులకు లొంగకపోతే బహిరంగ బెదిరిస్తూ ఉన్నారు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని మా ఆఫీస్కి పంపి బేరసారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మా ఛానల్స్పై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా నిజాన్ని నిర్భయంగా చూపిస్తాం, వాస్తవాన్ని వార్తగా మీ ముందుకు తీసుకొస్తాం. మీ బెదిరింపులకు లొంగవని మరొకసారి తెలియజేస్తున్నాం.